Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కలిసిన వైసీపీ ధీమా ఇదే. దేశంలో వరుసపెట్టి అధికారంలోకి వచ్చే పార్టీలు చాలా ఉన్నాయి. అలాంటి పార్టీలకు మూలపురుషుడిగా కాంగ్రెస్ ఉంది. కొన్ని దశాబ్దాల పాటు కేంద్రంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తప్ప మరో జెండా కనిపించేది కాదు. అది పోటీ రాజకీయం లేని రోజుల మాట. అటు ఇటు బలమైన రాజకీయ వ్యవస్థలు ఉన్న సందర్భాల్లో కూడా ఎదురొడ్డి గెలిచిన పార్టీలున్నాయి. బెంగాల్లో వామపక్షాలు, గుజరాత్లో బీజేపీ వంటివి ఉదాహరణలు. మరి అవి అలా కంటిన్యూస్గా ఎలా గెలుస్తున్నాయంటే వాటిని జనాలు ఓన్ చేసుకున్నారు. ఆయా పార్టీల పనితీరుతో పాజిటివ్ ఓటింగ్ని సంపాదించుకున్నాయి అన్నమాట. అప్పుడు వాటిని ఢీకొట్టేందుకు విపక్షాలు చేసే ప్రయత్నాలు సరిపోక అవి మళ్లీ మళ్లీ గెలుస్తున్నాయి అన్నమాట. ఏపీలో వైసీపీ కూడా అలాంటి ఎక్సర్సైజ్నే చేస్తోంది అంటున్నారు. మరి 3 దశాబ్దాల రాజకీయం మాది, అప్పటిదాకా నేనే సీఎమని జగన్ పాదయాత్ర వేళ గట్టిగానే చెప్పారు. దానికి తగినట్లుగానే అధికారంలోకి వచ్చాక పావులు గదుపుతున్నారు. రాష్ట్రం ప్రగతిని పక్కన పెట్టి మరీ రాజకీయాలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు అంటున్నా వైసీపీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అప్పులు చేసి మరీ పథకాలను అందిస్తోంది. అలా తన ఓటింగ్ శాతాన్ని బాగా పెంచుకున్నట్లుగా చెబుతోంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు తరచూ అంటున్న మాటలను బట్టి చూస్తే 180% మందికి తమ పథకాలు చేరువయ్యాయని, అందువల్ల తామే మళ్లీ గెలుస్తామని అంటున్నారు. తమ బలం, తమ ఓటింగ్ షేర్ 2024లో 60% తగ్గదని లెక్కలు కడుతున్నారు. 2019 ఎన్నికలలో శాసనసభలో వైసీపీ ఓటింగ్ షేర్ 50% వస్తే ఇప్పుడు మరో 10% పెరిగిందే తప్ప తగ్గదని అంటున్నారు. అదెలా అంటే లోకల్ బాడీ ఎన్నికలలో ఏకంగా 65% పైగా ఓటింగ్ షేర్ తమకొచ్చిందని చెబుతున్నారు. అంటే పూర్తిగా పాజిటివ్ ఓటింగ్తోనే తాము 2వసారి అధికారంలోకి వస్తామని, తమ ప్రభుత్వం ఎందుకు కొనసాగాలన్న దాని మీదనే రేపటి ఎన్నికలలో జనాలు ఓట్లు వేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే విపక్షాలు మాత్రం రొటీన్ పాలిటిక్స్తో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చేయకుండా చూస్తామని చెబుతున్నారని, దానివల్ల తమకేమాత్రం నష్టం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తమ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాల విషయంలో వచ్చిన ఆదరణ వైసీపీకి పెట్టని పెట్టుబడి అని అంటున్నారు. అక్కడ చీలిక వస్తే మాత్రం తాము కంగారు పడాల్సిందే అని అంటున్నారు. అలా కాకుండా విపక్షాలు ఎంతలా కలిసినా తమకు పోయేది ఏమీ లేదు అని అంటున్నారు. ఇక ఏపీలో వైసీపీ అతిపెద్ద సెక్షన్నే పట్టుకుంది అని అంటున్నారు. అలా కాకుండా మిగిలిన సెక్షన్లలో వ్యతిరేకత ఉన్నా భేకాతర చేస్తోంది. ఇలా వైసీపీ వ్యతిరేక సెక్షన్లు తీసుకుంటే విద్యావంతులు, తటస్థులు, పట్టణ ప్రాంతం వారు, పథకాలు అందని వారు, మధ్యతరగతి ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరంతా ఎంత కలుపుకున్నా తమ గెలుపు మీద ప్రభావం చూపబోదని వైసీపీ ధీమాగా ఉంది. పైగా ఇందులో ఓటింగ్కి వెళ్లేవారు కూడా తక్కువ అని అంచనా కడుతోంది. అయితే వైసీపీ ధీమాను గమనించే తమకున్న సర్వేలను కూడా దగ్గర పెట్టుకుని తెలుగుదేశం, జనసేన ఇప్పుడు రూట్ మార్చాయి. అందుకే సంక్షేమ పథకాలు తాము రెట్టింపు ఇస్తామని చెబుతున్నాయి. తాజాగా రణస్థలం సభలో పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. చంద్రబాబు అయితే మేము ఇంకా ఎక్కువగా పథకాలు ఇస్తామని, తాము వస్తే పథకాలు రద్దు చేస్తామని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం తప్పు అని అంటున్నారు. అయితే చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పినా జనాలు నమరని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఎవరైనా సంక్షేమ పథకాలు అమలు చేసినా కొత్త వారు వచ్చి ఇంకా ఇస్తామంటే జనాలు ఆ వైపు టర్న్ అవుతారని కూడా చరిత్ర నిరూపించింది. కాబట్టి విపక్షాలు ఇటు వ్యతిరేక ఓట్లను గట్టిగా పట్టుకుంటాయి. దాంతోపాటు వైసీపీ నమ్మకం పెట్టుకున్న పాజిటివ్ ఓటింగ్లో చీలిక తెస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందిగానే మారే ప్రమాదం ఉంది అంటున్నారు.